అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా రైల్వే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్ష పరిస్థితులతోటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా అనేక రైళ్లు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ డోర్నకెళ్ళు, అలాగే మహబూబాబాదు, దాంతోపాటు కురివి ఇలాంటి ప్రాంతాల్లో కూడా రైల్వేలు ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంటికన్నే వద్ద భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ దాదాపు కింద రైల్వే ట్రాకే కొట్టుకుపోయింది. ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా కేవలం పట్టాలు మాత్రమే అక్కడ ఊగులాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు తాళ్లపూసలపల్లి వద్ద కూడా రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోవడంతో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే కొద్దిగా ప్రాణాపాయమే తప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి వరంగల్ రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము. ఒకసారి వారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు అన్నది అంటే రైల్వే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం అవుతున్నారు. చిన్నపిల్లలతో పాటు కూడా వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి, దూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కానీ వాళ్లకు ఒకేసారి రైళ్లు రాకపోకలు బంద్ కావడంతో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాము. ఒక్కొక్క దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా చాలా ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు వెళ్లేటువంటి వాళ్ళకు కూడా రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కాసాయ్ హావడా 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 కిదర్ జారే హావడా జారే హావడా ఓకే యహాన్ సే కబాయ్ ఇదర్ కబాయ్ ఇదర్ ఓకే ఓకే. అంటే వీళ్ళకు సంబంధించి కూడా అంటే ఈ చూడొచ్చు మనము దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంటే మనకు ఈ స్థానికంగా ఈ స్టేట్ కాదన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ ప్రయాణికులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కాసే కాసే యూపీ కిదర్ జానా అహ్మదాబాద్ జానా ఆప్ మహబూబాబాద్ జానా కబాయ్ ఇదర్ పూరా రాస్తా కట్ హో గయా, రైల్వే ట్రాక్ భీ కట్ హో గయా, వైసా ఆప్ కైసే జానే కా కోశిష్ కర్ రహే ఆప్? అబ్ దేఖియే కోశిష్ కర్ రహే, వహాన్ సే గాడీ మంగా హై జానే కే లియే, వహాన్ సే గాడీ బులాయే జానే కే లియే. పూరా రోడ్ భీ రైల్వే ట్రాక్స్ రైల్వే ట్రాక్స్ కే సాథ్ రోడ్ భీ పూరా కట్ హో గయా కతే నా? మే తో దేఖనే నహీ గయా ఉదార్ అభీ. ఓకే ఓకే. ఇక్కడ వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా వెళ్ళాలి? ఎందుకంటే రోడ్డు మార్గాలు కూడా భారీ వర్షాలతో రోడ్డు మార్గాలు కట్ అయ్యాయి, అలాగే రైల్వే ట్రాక్ కూడా కట్ కావడంతో వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు చూద్దాం ఒకసారి. అభి రోడ్ భీ కట్ హో గయా కదే, ఆప్ కైసే జానే కా కోశిష్ కరే ఆప్? దిక్కత్ పడ్ జాయేగా నా, తో కైసే హమ్ లోగ్ జాయేంగే ఆప్, తో దిక్కత్ తో పడ్ హీ గయా హై. ఓకే, కైసే క్యూ ఆయే థే ఇధర్ కుచ్ కామ్ కర్నే కే లియే? కౌన్ సా కామ్ కర్తే ఆప్? హమ్ లోగ్ వెల్డింగ్ కా కామ్ కర్తే హై. ఓకే, వెల్డింగ్ కా, వెల్డింగ్ కా కామ్ కర్తే హై, ఇస్లియే ఆయే థే. తో రాత్ 11 బజే సే ట్రైన్ యహాన్ పే ఉతరే తబ్ సే పూరా ట్రైన్ మే చల్ హీ నహీ రహీ హై, సబ్ దిక్కత్ మే హీ హమ్ లోగ్ హై. అభీ తో ఇక పూరా హోటల్స్ భీ బంద్ హో గయా బారిష్ కే లియే, అబ్ కుచ్ ఖానే కా కుచ్ కోయి హెల్ప్ కర్ రహే క్యా? సుబహ మే తో మాల్ కమ్ థోడా పైసా థా, తో కుచ్ ఖాయే హమ్ లోగ్, అబ్ సబ్ బైఠే హువే హై, అబ్ దిక్కత్ తో బఢ్ హీ రహీ హై, దిన్ పే దిన్ తో బఢ్ హీ జా రహీ హై. ఫిర్ అభి శాయద్ దో దిన్ తక్ రాస్తే సీదా నహీ హువా, నహీ అచ్చా నహీ కరే, తో కైసే ఆప్కా జీవన్ కైసే చల్ రహా ఆప్? అబ్ తో పరేశానీ ఝెల్నీ హీ పడేగీ, కైసే భీ తో పరేశానీ ఝెల్నీ హీ పడేగీ హమ్ లోగో కో, దిక్కత్ తో బఢా హీ హై, తో పరేశానీ తో ఝెల్నీ పడేగీ. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము వాళ్ళు దూర ప్రాంతాలకు ఉంచి వచ్చేటువంటి వాళ్ళైతే కనిపిస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళేటువంటి వాళ్లకు సంబంధించి ఒకసారి వాళ్ళు అనేక ఇబ్బందులు అయితే కనుక్కుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ తాళ్లపూసలపల్లి అలాగే ఇంటికన్నే వద్ద రైల్వే ట్రాక్ కూడా మొత్తం దెబ్బతినడంతో వాళ్ళు అంటే రైల్వే ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడే స్టేషన్లోనే ఆగిపోయింది. ఇక్కడ డోర్నకల్ దగ్గర కూడా అనేక ఇబ్బందులు అయితే ఉన్నాయి. అక్కడ డోర్నకల్ దగ్గర కూడా రైల్వే కొన్ని ట్రైన్లు అక్కడికక్కడే ఆగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా కొంత వాళ్ళకు సహాయ చర్యలు అయితే ఉన్నారు. ముందు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. కానీ మిగిలిన ప్రాంతాలు
స్థలాల్లో కూడా కొంత ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మహబూబాబాద్లో కూడా కొన్ని ట్రైన్స్ కూడా ఆగిపోయాయి. ఆ ట్రైన్లు ఆగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత ఆహార పరంగా కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు అంటే ఏది తోస్తే అది తెచ్చుకొని తింటున్నారు, ఎవరైనా ఇచ్చినా కానీ తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇబ్బందులు మాత్రం అయితే స్పష్టంగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఒక రైల్వే ట్రాక్ పూర్తిగా చెడిపోవడంతో దాన్ని పునరుద్ధరించాలంటే కొంత టైం కూడా పడుతుంది. కానీ ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇక్కడ చూడాలి, ఎందుకంటే వర్షం మాత్రం ఇలాగే పడితే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాతనే ఇక్కడ పునరుద్ధరణ పనులు కొనసాగుతాయి. దీనికి సంబంధించి రైల్వే అధికారులు కూడా కొంత అప్రమత్తంగానే ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా దాదాపు ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చేసేంత వరకు రైల్వే ప్రయాణికులకు మాత్రం ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బందులు దృష్టి పెట్టుకుని స్థానికులు సహాయం చేయడము కానీ వారి గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడం అనేది వర్షాల వల్ల అంతరాయం కలుగుతుందనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం దృష్టిలో పెట్టుకుని కొంత సత్వర చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. సిబ్బంది కానీ అందరూతో వచ్చి ఎవరికి మా డోర్ నకాలంటే ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ఉంటారు కాబట్టి అందరికీ సేవా భాగ్యం కల్పించాలని మీడియా మిత్రులు, హిందీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ తమకు ప్రతిగత సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణికులందరికీ భోజన వసతి ఏర్పాటు చేసేందుకు మా డోర్ నగర్ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు నుంచి వర్షాలు తుఫాను కారణంగా డోర్ నకల్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో అనేక ట్రైన్లు ఆగి ఉన్నవి. తుఫాను కారణంగా ఈ విషయంలో ప్రయాణికులు చాలా అవస్థలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయ సౌకర్యం కోసం డోర్ నకల్లోని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రైల్వే స్టేషన్లో హాజరయ్యి సుమారు 4,000 ప్రయాణికులకు భోజనాలు, టిఫిన్లు, టీ, కాఫీలు అన్నీ ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సౌకర్యం కల్పిస్తున్నారు. డోర్నకల్ ప్రజలు ఇంకా ప్రయాణికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. మార్గంలో బదలరాగానే మొత్తం వాతావరణం మొత్తం కూడా జనాలకి ఇబ్బందికరంగా ఉన్నది. వరదల వల్ల ట్రైన్స్ మొత్తం ఆగిపోయినాయి. వాళ్ళ కోసం మాకు ఒక ఆలోచన వచ్చింది కాంగ్రెస్ తరఫున, ఉప్మా పెట్టిద్దాం అనేసి ఒక దగ్గర దగ్గర ఒక కింటవర్ ఉప్మా ఇప్పించాం. భోజనాలు కూడా ఇప్పుడు పెట్టిద్దాం ప్లాన్ చేస్తాను, అందరు దాతలు గురించి ఉంటే స్పాన్సర్ చేస్తారు, ప్రైవేషన్ కలిగి రాగలని మా కాంగ్రెస్ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అందరినీ కూడా ఎవరు కూడా మేము అడగంగానే కూడా ఇమ్మంటే స్పందిస్తారు, వచ్చేస్తారు, ఏదో ఒక రూపంలో చేస్తా ఉన్నారు. ఇంకా మండలంలో అప్రమత్తంగా ప్రజలు ఉండగలరు కానీ ఎందుకంటే బ్రిడ్జి ఏ విధంగా ఫ్లడ్ అవుతుందంటే ఒక పక్క కోసుకుంటూ పోతుంది, ఇటు ట్రంక్తోనే మునిగిపోయింది, సిగ్నల్ తోనే మునిగిపోయింది. వాతావరణం అనుకూలించే వరకు కూడా జనాలు కూడా బయటికి రాకూడదని మా యొక్క అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.